हाय अंडी, वेलकम बैक टू माय चैनल। नेनु मी अंजलि। नेनु एप्पुडु यूज चेसे नेचुरल हेयर रेमेडी मीतो शेर चेसुकोवालनुकुंटुन्नानु। दीनी कोसम मंदार पुव्वुलु 8, मंदार आकुलु 4, करेवेपाकु रेम्मलु 1, 4 मेंतुलु कोन्नि తీసుకున్న మెంతుల్ని వేంపుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి। దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఇల్లో కోకోనట్ ఆయిల్, నేనైతే 10 రూపీస్ డబ్బాలు 4 తీసుకున్నాను, ఇవి సీల్ తీసి కడాయిలో పోసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలి। నేను 4 10 రూపీస్ ఆయిల్ డబ్బాలు తీసుకున్నాను కాబట్టి కొన్ని మందార పూలు కొన్ని అంటే ఒక 8 మందార పూలు, ఒక 4 మందార ఆకులు, మెంతులు కొన్ని, కరివేపాకు రెమ్మలు ఒక 4 తీసుకున్నాను। ఇవన్నీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచుకుంటూ వేయించుకోవాలి। ముందుగా మెంతు పొడి అది కొంచెం దొరదొరగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి। తర్వాత మందార రెమ్మలు వేసుకోవాలి। నేను ఈ రెమెడీని అయితే 4-5 ఇయర్స్ నుండి అయితే యూస్ చేస్తున్నాను। అయితే నాకైతే చాలా మంచి రిజల్ట్ అనిపించిందండి। దీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను। మిక్సీ పట్టుకున్న మెంతు పొడిని ఆయిల్లో వేసుకొని అది బాగా మరిగిన తర్వాత మందార పూలను ఒక్కొక్కటిగా గిల్లుకొని వేసుకోవాలి। మందార పూలు అలాగే వేసుకుంటే మంచిగా నూనెలో మంచిగా మాగవు। ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ అవి మందార పూలు రెడ్గా అయ్యే వరకు ఉంచుకోవాలి। మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా చూసుకోవాలి। మాడితే నల్లగా అవుతుందండి, అది యూస్ అది పనికి రాకుండా పోతుంది। మందార ఆకులను గిల్లుకొని వేసుకోవాలి। నేను 4 మందార ఆకులను చెట్టు నుండి ఇప్పుడు దింపుకొని వేసుకుంటున్నాను। వీటన్నింటిని కలుపుకొని మందార ఆకులు మగ్గేంత వరకు ఆగాలి। ఆగిన తర్వాత ముందుగా చెట్టు నుండి తీసుకున్న 4 రెమ్మల కరివేపాకును కడిగి పక్కన పెట్టుకొని అది వాటర్ అంతా పోయాక కరివేపాకును గిల్లి ఆయిల్లో వేసుకోవాలి। ఇవన్నింటినీ కలుపుతూ ఆయిల్ రెడ్గా అయ్యేంత వరకు చూసుకోవాలి। మాడనివ్వకుండా మంటని హై ఫ్లేమ్లో పెట్టకుండా చూసుకుండాలి। ఇవి కొంచెం దొరదొరగా అవుతుండగా ఆయిల్ రెడ్గా అవ్వడం చూసుకోవాలి। ఓన్ రెడ్గా అయ్యేంత వరకు మాత్రమే చూసుకోవాలి। ఇంపి చల్లారేలోపు ఆయిల్ ఇంకా రంగు మారుతుంది। ఇంకా చూడండి, ఇప్పుడిప్పుడే రిజల్ట్ తెలుస్తుంది, ఆయిల్ రెడ్గా కనిపిస్తుంది। అందరు పూలు ఆకులు మంచిగా మగ్గినాయి, ఇంకా ఆయిల్ సైడ్కి వస్తుంది। ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుందండి। ఈ రెమెడీ అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది। నేను 5 ఇయర్స్ నుండి యూజ్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ అయితే ఉంది నాకు। జుట్టు నల్లగా అవ్వడం, జుట్టు రాలకపోవడం, దీంతో పాటు గుండగరడాకుతో కూడా ఆయిల్ రెసిపీ చూపిస్తాను। ఇప్పుడు గుండగరడాకు అందుబాటులో లేదు కాబట్టి నేను దీంతో తయారు చేసుకుంటున్నాను। మనకు ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది, సైడ్కి ఆయిల్ రెడ్గా కనిపిస్తుంది చూడండి, ఆయిల్ అయితే ప్రిపేర్ అయింది। గిన్నెలోకి వడబట్టుకుంటున్నాను। వడబట్టుకున్న ఆయిల్ నేను 4 డబ్బాలు యూజ్ చేసిన కాబట్టి అందులో సగం అంటే 2 డబ్బాలు ఆయిల్ మనకు వస్తుంది। ఇవి వడబట్టుకున్న తర్వాత ఉన్న ఆకులని వేస్ట్ చేయకుండా అవి మిక్సీ పట్టుకొని తలస్నానం చేసే 1 అవర్ ముందు తలస్నానం చేయాలి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। బాయ్ ఫ్రెండ్స్।